కోటేష్ గెలిపితే మన నియోజకవర్గానికి అది చేస్తా ఇది చేస్తా అద్దం లెక్క మెరిపిస్తా ప్రపంచపటంలో పెట్టి తా లీడర్లు హామీలు ఇచ్చుడు కామనే గాని గా హుజురాబాద్ కాడ పోటీ చేస్తున్న కారు పార్టీ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి అన్న బిడ్డనే వెయ్యి కోట్లు తెప్పిద్దాం మన హుజురాబాద్కు నాది గ్యారంటీ అని సీఎం సార్ మొన్న హుజురాబాద్ లో పెట్టిన సీఎం సార్ సభల చిత్రమే జరిగింది స్టేజ్ మీదకి రాకముందు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పాడి కౌశిక్ రెడ్డి అన్న ఇంటామే మాట్లాడింది సేపు ఇక పదిహేను ఏళ్ళ సంధి పాలిటిక్స్ లో ఉంటున్నాం మాకు కూడా ఒక ఛాన్స్ ఈయన అడిగింది ఇక ఓట్లలో పోటీ చేస్తున్న వాళ్ళ ఇంటోళ్ళు ప్రచారాలు ఇట్లా కామనే అనుకో కనిగో పాడి కౌశిక్ రెడ్డి అన్న చూడు స్టేజ్ మీద వాళ్ళ నాయన కోసం ఎట్లా మాట్లాడుతుందో ఇప్పుడు నా బిడ్డ జరిసేపు మాట్లాడుతుందట ఇయాల నాని అని పబ్లిక్ తాన పర్మిషన్ అడిగి బుజ్జికి మైక్ ఇచ్చింది వాళ్ళ తల్లి చూడ్డానికి లక్ష మంది ఉన్నారు ఈయన సౌండ్ వస్తలేదు మైక్ కన్నా ఎక్కువ సౌండ్ వస్తుంది అని నేను అనుకుంటే జై తెలంగాణ జై తెలంగాణ అమ్మో పీట కొంచెం కూత గనమే పన్నెండు సంవత్సరాలకి వెళ్ళి మా డాడీ నాతో రెండు సంవత్సరాలు ఉన్నది ఎప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు మిగతా అంతా మీతోనే ఉండు నాకు ఓ రోజు కోపంగా వచ్చింది ఎందుకంటే నా బర్త్ డేకి రాలేదు కోపం వచ్చి అడిగిన నీకు ఎన్ని జాబ్ నువ్వు ఇదే జాబ్ ఎందుకు తీసుకోలేదు అంటే నాకు ఒకటి చెప్పిండు నాకు కళ్ళుందిజరాబాద్ ఒక హైదరాబాద్ చేయాలని అంటాడు అంత గొప్ప కళ పెట్టుకోని ఉండు అరుల్లా ఒక్క ఛాన్స్ ఇరి మా డాడీకి ప్లీజ్ మా డాడీని గెలిపిస్తారా ప్లీజ్ అని ఎట్లా అడుగుతుందో ప్లీజ్ దండం పెడతా మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మనం మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి సీఎంని ని మనం మూడోసారి గెలిపించుకొని నా మాట ఇది నేను గ్యారంటీ దీనికి మన సీఎం కి మనం మా డాడీని గెలిపించి గిఫ్ట్ పంపిస్తే వెయ్యి కోట్లు హండ్రెడ్ పర్సెంట్ నేను తెప్పిస్తాను నేను మా డాడీ వెనకాల వాడన్నా తెప్పి వామో ఇన్నారులో వాళ్ళ డాడీని గెలిపిస్తే వెయ్యి కోట్లు నేను తెప్పిస్తా నాది గ్యారంటీ అంటుందిల్లా బుజ్జి ఏదో వచ్చి రెండు నాలుగు ముచ్చట్లు మాట్లాడిపోతుందేమో అనుకుంటే వెయ్యి కోట్ల గ్యారంటీ ఇస్తుంది అయినా ఇత్తోటి పెడితే చెట్టోటి మెలుస్తుందా గాని పన్నెండేళ్లకే ఇంత రాజకీయం మాట్లాడుతుందంటే ఇక రేపు రేపు పెద్ద లీడర్ అయ్యే కోపే కొడుతుందిలే ఈ బుజ్జి మరి ఇక బుజ్జి గ్యారంటీని హుజురాబాద్ పబ్లిక్ నమ్మి గెలిపించి వెయ్యి కోట్ల అభివృద్ధి చేసుకుంటారో లేదో కానీ చిన్న బుజ్జి అయినా చాలా పెద్ద గ్యారంటీ ఇచ్చింది మరి మీకు మా జీవిత కాలం రుణపడి ఉంటాం ఈ హుజురాబాద్ కుటుంబ సభ్యులందరికీ రుణపడి మా జీవిత కాలం రుణపడి మీకు సేవ చేస్తూ ఇక్కడే ఉంటామని మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను